తెలంగాణను కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు బెటర్ గా మారుతోంది. గతంతో పోలిస్తే పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగింది. పార్టీలో జాయినింగ్స్ పెరిగాయి. కాస్త కష్టపడితే పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఆ పార్టీలో ఉన్న వర్గపోరు ఆ పార్టీకి గొడ్డలిపెట్టుగా మారుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కేటీఆర్ కాంగ్రెస్ నుంచి ఓ కామెంట్ చేశారు. కాంగ్రెస్ లో 10 మంది సీఎం క్యాండిడేట్లు ఉంటారు. వాళ్ళకు అధికారం ఇస్తే వాళ్ళది వాళ్ళకే వారానికి ఒక పంచాయతీ వస్తుందంటూ చెప్పారు. ఇప్పుడు వరుసగా జరుగుతున్న సీన్లు చూస్తుంటే కేటీఆర్ చెప్పిందే నిజం అనిపిస్తోంది. రీసెంట్ గా జరిగిన ఓ మీటింగ్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం పదవి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 10 ఏళ్లలో తానే ఈ రాష్ట్రానికి సీఎం గా ఉంటారంటూ చెప్పారు. కొన్ని రోజుల ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు 4 సీఎం అభ్యర్థులు ఉన్నారంటూ చెప్పారు. అంతా కలిసి పనిచేస్తామని బయటికి చెప్పినా ఇలాంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పరుగుపోతోంది. ఆ పార్టీలో వర్గపోరు ఇంకా తగ్గలేదు అనే విషయం క్లియర్ గా అర్థమవుతోంది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే నిజంగానే సీఎం ఎవరు అనే విషయంలో పోటీ ఉంటుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ లాంటి సీనియర్లు సీఎం సీటు మీద ఆశతోనే ఉన్నారు. బయటికి చెప్పకపోయినా ఫైనల్ గా వినిపించేది వీళ్ల పేర్లే. ఇప్పుడు కొత్తగా ఈ లిస్టులోకి జగ్గారెడ్డి కూడా చేరారు. ఇంకా ఎన్నికలే జరగలేదు, ప్రజల తీర్పు ఏంటో తెలియనే లేదు. అప్పుడే సీఎం నేను అంటే నేను అని వచ్చిన కాస్త ఆదరణ కూడా పోగొట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీఎం పదవి ఎవరికి వస్తుంది అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయం. అప్పటి వరకు అంతా కలిసి పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అది వదిలేసి ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని అంటున్నారు. కేటీఆర్ చేసిన విమర్శలకు వీళ్ల కామెంట్లు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని, ఎలక్షన్స్ అయ్యే వరకు ఇలాంటి కామెంట్స్ చేయకుండా నేతలంతా కలిసి పనిచేస్తే బెటర్ అంటున్నారు. ముఖ్యమంత్రి